ఓం శాంతి మురళి తారీఖు ఏప్రిల్ పది రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి సాకార్ మురళి మధురమైన పిల్లలారా పతిత జగత్తుతో సంబంధాన్ని తెంచుకొని ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడిస్తే మాయతో ఎప్పుడు ఓడిపోరు ప్రశ్న సమర్థులైన తండ్రి మీ జతులో ఉంటున్న యజ్ఞములో అనేక విఘ్నలు ఎందుకు వస్తాయి సమాధానము ఈ విఘ్నలు డ్రామానుసారంగా రావాల్సిందే ఎందుకంటే యజ్ఞములో అసూరల విఘ్నలు వచ్చినప్పుడే పాప కుండలు నిండుతాయి ఇందులో బాబా ఏమీ చేయలేరు ఇది డ్రామలో నిర్ణయించబడింది విఘ్నలు రావాల్సిందే కానీ విఘ్నలకు మీరు భయపడరాదు పాట తల్లి ఎవరు తండ్రి ఎవరు ఓం శాంతి పిల్లలు అనంతమైన తండ్రి ఆగ్నిను విన్నారు ఈ జగత్తులోని తల్లి తండ్రులతో మీ సంబంధము ఏదైతే ఉందో అది దేహముతో ఉంది ఎందుకంటే మొట్టమొదట దేహానికి తల్లితో సంబంధము కలుగుతుంది తర్వాత తండ్రితో ఆ తర్వాత సహోదరులు బంధువులు మొదలైన వారితో కలుగుతుంది అందువలన అనంతమైన తండ్రి చెబుతున్నారు ఈ జగత్తులో ఎవరైతే మీ తల్లి తండ్రులున్నారో వారితో బుద్ధి బుద్ధియోగాన్ని తృంచివేయండి ఈ జగత్తుతో సంబంధాన్ని ఉంచుకోకండి ఎందుకంటే ఇవన్నీ కలియుగి చీచి సంబంధాలు జగత్తు అంటే ప్రపంచం ఈ పతిత ప్రపంచముతో బుద్ధి యోగాన్ని తెంచుకొని నా ఒక్కరితో జోడించండి తర్వాత నూతన ప్రపంచముతో జోడించండి ఎందుకంటే మీరు ఇప్పుడు నా వద్దకు రావాలి కేవలం సంబంధాన్ని జోడించే విషయమే ఇంకే విషయము లేదు ఏ కష్టము లేదు ఎవరికైతే ఆదేశము లభిస్తుందో వారే సంబంధాన్ని జోడిస్తారు సత్యయుగములో మొదట సంబంధము బాగుంటుంది సతో ప్రధానంగా ఉంటారు తర్వాత మళ్ళీ క్రిందుకు దిగుతూ వస్తారు తర్వాత సుఖ సంబంధము ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు పూర్తిగా ఈ పాత ప్రపంచముతో సంబంధాన్ని తెంచేయాలి బాబా చెప్తున్నారు నాతో సంబంధాన్ని జోడించండి శ్రీమతమును అనుసరించండి మరియు దేహ సంబంధములన్నీ వదిలేయండి వినాశనము అవ్వనే అవ్వాలి ఏ తండ్రినైతే పరమపిత పరమాత్మ అని అంటాము వారు కూడా డ్రామానుసారము సర్వీస్ చేస్తారు వారు కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారు వారు సర్వశక్తివంతులని మనుషులు భావిస్తారు మనుషులు కృష్ణుని కూడా సర్వశక్తివంతుడని అంటారు అతనికి స్వదర్శన చక్రమునిచ్చేశారు స్వదర్శన చక్రముతో కంఠాన్ని నరికేశాడని అనుకుంటారు కానీ దేవతలు హింసాయుత కార్యములు ఎలా చేస్తారని ఆలోచించరు వారు అలా చేయలేరు దేవతలను అహింసయే పరమ ధర్మముగా గలవారని చెప్తారు వారిలో హింస ఎక్కడి నుండి వస్తుంది ఎవరికి ఏది తోస్తే అది కూర్చొని వ్రాసేశారు ధర్మాన్ని ఎంతగా కించపరిచారు ఈ శాస్త్రాలలో సత్యము పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే ఉందని బాబా అంటున్నారు జ్ఞాన యజ్ఞాన్ని రచించారని కూడా వ్రాయబడి ఉంది అందులో అసురులు విఘ్నలు వేశారని అబలాలపై అత్యాచారాలు జరిగేవని వ్రాశారు ఈ విషయాలు నిజమే ఇప్పుడు మీకు శాస్త్రాలలో సత్యమేదో అసత్యమేదో తెలుసు భగవంతుడు స్వయంగా చెప్తున్నారు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞములో విఘ్నలు తప్పకుండా వస్తాయి డ్రామలో నిర్ణయించబడి ఉంది పరమాత్మ తోడుగా ఉన్నారు కనుక విఘ్నలను తొలగించి వేస్తారని అనుకోకండి ఇందులో తండ్రి ఏం చేస్తారు డ్రామలో జరగాలని ఉంది వీరంతా విఘ్నలు వేస్తే కదా వారి పాపకుండం నిండేది డ్రామలో ఏమి నిర్ణయమై ఉంటుందో అది జరగనే జరగాలి అసురుల విఘ్నలు తప్పకుండా వస్తాయి మన రాజధాని స్థాపన జరుగుతూ ఉంది అర్ధకల్పము మాయారాజ్యములో మనుష్యులు ఎంత తమో ప్రధాన బుద్ధి గలవారిగా భ్రష్టాచారులుగా అయిపోతారు తిరిగి వారిని శ్రేష్టాచారులుగా తయారు చేయడం తండ్రి కర్త్యం కదా భ్రష్టాచారులుగా అయ్యేందుకు అర్ధకల్పం పడుతుంది మళ్ళీ ఒక క్షణములో తండ్రి శ్రేష్టాచారులుగా చేస్తారు నిశ్చయము కలిగేందుకు సమయం పట్టదు అలాంటి నిశ్చయం కలిగిన మంచి పిల్లలు చాలామంది ఉన్నారు వారు వెంటనే ప్రతిజ్ఞ చేస్తారు కానీ మాయ కూడా బలశాలీయే కదా మనసులో ఏదో ఒక తుఫానును తీసుకొస్తుంది పురుషార్థము చేసి మనస్సులో వచ్చింది కర్మలో రాకుండా జాగ్రత్త పడాలి అందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు కర్మాతీత స్థితికి ఇంకా ఎవ్వరూ చేరుకోలేదు కర్మేంద్రియాల ద్వారా ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది కర్మాతీత స్థితికి చేరినంత వరకు మధ్యలో విఘ్నలు తప్పకుండా వస్తాయి బాబా అర్థము చేయించారు పురుషార్థము చేస్తూ చేస్తూ అంతిములో కర్మాతీత స్థితి వస్తుంది తర్వాత ఈ శరీరము ఉండదు అందుకు సమయం పడుతుంది ఏవో విఘ్నలు వస్తూ ఉంటాయి మాయ ఓడిస్తూ కూడా ఉంటుంది ఇది మల యుద్ధము కదా బాబా స్మృతిలో ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు కొద్దిగా సమయం ఏదైతే మిగిలి ఉందో అందులో మెల్లమెల్లగా ఆ స్థితిని ధారణ చేయాలి జన్మించగానే ఎవరు రాజుగా అవ్వరు బాలుడు మెల్లమెల్లగా పెద్దవాడవుతాడు కదా ఇందులో కూడా సమయం పడుతుంది ఇప్పుడు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది పూర్తి ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది గమనం ఇవ్వాలి మనం ఎలాగైనా బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము మాయను తప్పకుండా ఎదిరిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు అయితే మాయ కూడా తక్కువైందేమి కాదు చాలా తేలికైన రూపములో కూడా వస్తుంది రుస్తుముతో బాగా తీవ్రంగా పోట్లాడుతుంది ఈ విషయాలు ఏ శాస్త్రములోనూ లేదు పిల్లలైనా మీకు ఇప్పుడు అర్థము చేయిస్తున్నానని తండ్రి చెప్తున్నారు తండ్రి ద్వారా మీరు సద్గతిని పొందుతారు తర్వాత ఈ జ్ఞానము అవసరమే ఉండదు జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది సత్యుగాన్ని సద్గతి అని అంటారు కావున మధురాతి మధురమైన పిల్లలకు లక్ష్యము లభించింది డ్రామానుసారంగా వృక్షము పెరిగేందుకు సమయము పడుతుందని కూడా పిల్లలకు తెలుసు విఘ్నలు చాలా వస్తాయి పరివర్తన కావాల్సి ఉంటుంది గవ్వ నుండి వజ్రము వలె అవ్వవలసి ఉంటుంది రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసముంది దేవతల మందిరాలను ఇప్పటి వరకు కూడా నిర్మిస్తూ ఉంటారు బ్రాహ్మణులైన మీరిప్పుడు మందిరాలను తయారు చేయరు ఎందుకంటే అది భక్తి మార్గము ఇప్పుడు భక్తి మార్గము సమాప్తమై జ్ఞాన మార్గము జిందాబాద్ అవుతుందని ప్రపంచములోని వారికి తెలియదు ఇది కేవలం పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు కలియుగం ఇంకా బాల్యవస్థలో ఉందని మనుషులు భావిస్తారు వారి పూర్తి ఆధారమంతా శాస్త్రాలపై ఉంది పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అన్ని అన్ని వేద శాస్త్రాల రహస్యాన్ని అర్థము చేయిస్తున్నారు తండ్రి చెప్తున్నారు ఇంతవరకు మీరు ఏమేమి చదివారో అవన్నీ మర్చిపోండి వాటి ద్వారా ఎవ్వరికీ సద్గతి కలగదు ఇంతవరకు భలే అల్పకాల సుఖము లభిస్తూ వచ్చింది సదా సుఖమే సుఖము లభించడం అనేది జరగదు ఇది క్షణభంగూరమైన సుఖం మనుషులు దుఃఖములో ఉంటారు సత్యుగములో దుఃఖానికి నామరూపాలే ఉండవని మనుషులకు తెలియదు వారు అక్కడ కూడా అటువంటి విషయాలు ఉన్నాయని అక్కడ కృష్ణపురములో కంసుడు ఉండేవాడు అలా ఉండేది అని వ్రాసేశారు కృష్ణుడు జైలులో జన్మించాడని మొదలైన అనేక విషయాలు వ్రాసేశారు ఇప్పుడు శ్రీకృష్ణుడు సత్యయుగములో ప్రప్రథమ రాకుమారుడు అతడేం పాపము చేశాడు ఇవన్నీ కాల్పానిక కథలు అది కూడా బాబా సత్యము తెలిపించిన తర్వాతనే ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు తండ్రి వచ్చి సత్యఖండాన్ని స్థాపిస్తారు సత్యఖండములో చాలా సుఖం ఉండేది అసత్యఖండములో ఎంత దుఃఖముంది ఇదంతా మర్చిపోయారు మనం శ్రీమతాన్ని అనుసరించి సత్యఖండాన్ని స్థాపించి దాన్ని యజమానులుగా అవుతామని మీకు తెలుసు ఇలా ఇలా మీరు శ్రీమతమును అనుసరిస్తే మీరు ఉన్నత పదవిని పొందగలరని తండ్రి అర్థము చేయించారు మనం ఈ చదువును చదివి సూర్యవంశీ మహారాజా మహారాణిగా అవ్వాలని పిల్లలకు తెలుసు శ్రేష్ట పదవిని పొందాలని అందరికీ ఉంటుంది అందరి పురుషార్థము నడుస్తూ ఉంటుంది మంచి పరిపూర్ణులైన భక్తులు తాము నమ్మిన దేవతల చిత్రాలను తమ జతలోనే ఉంచుకుంటారు అప్పుడే వారికి పదే పదే గుర్తుకు వస్తుంది బాబా కూడా త్రిమూర్తి చిత్రాన్ని జతలో ఉంచుకుంటే పదే పదే గుర్తుకొస్తుందని చెప్తారు తండ్రిని స్మృతి చేయడం వలన మనం సూర్య వంశములోకి వచ్చేస్తాము గదిలో త్రిమూర్తి చిత్రము తగిలించి ఉంటే పదే పదే కనిపిస్తూ ఉంటుంది బాబా ద్వారా మనం ఈ సూర్య వంశములోకి వెళ్తాము ఉదయము లవ్లీగానే దృష్టి దాని పైకి వెళుతుంది ఇది కూడా ఒక పురుషార్థమే బాబా సలహానిస్తున్నారు మంచి మంచి భక్తులు చాలా పురుషార్థం చేస్తారు కన్నులు తెరవగానే కృష్ణుని స్మృతి రావాలని అతని చిత్రాన్ని ఎదురుగా ఉంచుకుంటారు మీకైతే ఇంకా సహజం ఒకవేళ సహజ స్మృతి రాకుంటే మాయా సతాయిస్తూ ఉంటే ఈ చిత్రాలు మీకు సహాయపడతాయి శివ బాబా మనకు బ్రహ్మ ద్వారా విష్ణుపురానికి యజమానులుగా చేస్తారు మనం బాబా ద్వారా విశ్వాధికారులుగా అవుతున్నాము ఈ స్మరణలో ఉన్న చాలా సహాయము లభిస్తుంది ఏ పిల్లలైతే స్మృతి పదే పదే మర్చిపోతామని అనుకుంటారో అటువంటి వారికి బాబా సలహానిస్తున్నారు చిత్రము ఎదురుగా ఉంచుకుంటే తండ్రి మరియు వారసత్వం గుర్తుకొస్తుంది కానీ బ్రహ్మను స్మృతి చేయరాదు నిశ్చితార్థము చేసుకునేటప్పుడు మధ్యవర్తిగా ఉన్న పూజారి గుర్తు రాడు కదా మీరు బాబాను బాగా స్మృతి చేస్తే బాబా కూడా మిమ్ములను స్మృతి చేస్తారు స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది ఇప్పుడు మీ ప్రియతమని కర్త్యం మీకు తెలుసు శివునికి ఎంతమంది భక్ భక్తులున్నారు శివ శివ అని అంటూ ఉంటారు కానీ అది తప్పు శివకాశి విశ్వనాథ్ అని అంటారు తర్వాత గంగా అని అనేస్తారు నదుల తీరాలలో వెళ్ళి కూర్చుంటారు కానీ జ్ఞానసాగరుడు తండ్రి అని వారికి తెలియదు బనారసుకు అనేక మంది విదేశీయులు మొదలైన వారు చూచేందుకు వెళ్తుంటారు అక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి కానీ సరువుల తండ్రి అయిన శివుని మందిరము చాలా ఆకర్షిస్తుంది అందరూ వారి వద్దకు వెళ్తారు మందిరము ఎవరి వద్దకు వెళ్ళదు మందిరాలలోని దేవతలు ఆకర్షిస్తారు అలాగే శివబాబా కూడా ఆకర్షిస్తారు నంబర్ వన్ శివబాబా తర్వాత ద్వితీయ నంబర్లో ఈ బ్రహ్మ సరస్వతులు అనగా విష్ణు విష్ణుసో బ్రహ్మ బ్రాహ్మణులే విష్ణుపురములో దేవతలు విష్ణుపురములోని దేవతలే బ్రాహ్మణులుగా అవుతారు ఇప్పుడు మీ కర్త్యము ఇదే ఇప్పుడు మనమే దేవతలుగా అవుతున్నాము కనుక ఇతరులకు కూడా దారి తెలపాలి మిగిలిన వారంతా అడవులలోకి తీసుకెళ్ళేవారు మీరు అడవి నుండి వెలుపులోకి తీసి ఉద్యానవనములోకి తీసుకెళ్తారు శివబాబా వచ్చి ముళ్ళును పుష్పాలుగా తయారు చేస్తారు మీరు కూడా ఈ కర్తవ్యమునే చేస్తారు ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు మీరు చెప్పేది వినేందుకు రాజారాణులు ఎవ్వరూ లేరు పాండవులకు మూడు అడుగుల భూమి కూడా లభించేది కాదని గాయనముంది తండ్రి సమర్థులు కనుక పాండవులకు విశ్వ చక్రవర్తి పదవిని ఇచ్చేశారు ఇప్పుడు కూడా అదే పాత్రను అభినయిస్తారు కదా తండ్రి గుప్తము కృష్ణునికి ఏ విఘ్నము రాదు ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు తండ్రి వద్దకు వచ్చి వారి నుండి వారసత్వం తీసుకోవాలి దీని కొరకు శ్రమ పడాలి రోజు రోజుకు కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి ప్రదర్శిని ద్వారా అర్థము చేయిస్తే మంచి ప్రభావం ఉంటుందని గమనించవచ్చు ప్రదర్శిని ద్వారా బాగా అర్థము చేయించవచ్చా లేక ప్రొజెక్టు ద్వారానా అని బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది ప్రదర్శినిలో అర్థము చేయించడం వలన వారి ముఖము చూస్తూ అర్థము చేయించవచ్చు గీతా భగవంతుడు తండ్రి అని అర్థము చేసుకుంటే తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుకునే పురుషార్థము చేయాలి ఏడు రోజుల కోర్సు ఇవ్వాలి వ్రాసి ఇవ్వండి లేకుంటే వెలుపులకు వెళ్ళగానే మాయ మరిపింపజేస్తుంది మీ బుద్ధిలో మేము ఎనభై నాలుగు జన్మల చక్రము తిరిగాము ఇప్పుడు వెళ్ళాలి తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవ్వాలి అని అనిపిస్తుంది ఈ చిత్రాలు ఎప్పుడు మీ జతలో ఉంచుకోవాలి చాలా బాగున్నాయి ఈ లక్ష్మీనారాయణలు ఈ రాజ్య భాగ్యాన్ని ఎప్పుడు ఎలా పొందుకున్నారో బిర్లా మొదలైన వారికి కూడా తెలియదు మీకు తెలుసు కనుక మీరు చాలా సంతోషంగా ఉండాలి లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తీసుకొని ఎవరికైనా అర్థము చేయించవచ్చు వారు ఈ పదవిని ఎలా పొందారు ఈ విషయాలు బుద్ధి ద్వారా అర్థము చేసుకొని అర్థము చేయించేవి గమ్యము ఉన్నతమైనది ఎలాంటి టీచర్గా ఉంటారో అలాంటి సర్వీస్ చేస్తారు ఎవరెవరు తమ స్థితి అనుసారంగా సేవా కేంద్రాన్ని సంభాళన చేస్తున్నారో బాబా చూస్తారు నశ అందరికీ ఉంది కానీ వివేకము ఏమని చెబుతుందంటే అర్థము చేయించేవారు ఎంత తెలివైన వారిగా ఉంటారో అంత పెద్ద మోతాదులో సర్వీసు జరుగుతుంది అందరూ తెలివైన వారిగా ఉండలేరు అందరికీ ఒకేలాంటి టీచర్ లభించరు కల్పక్రితము ఎలా జరిగిందో అలాగే జరుగుతూ ఉంది తండ్రి చెప్తున్నారు మీ స్థితిని తయారు చేసుకుంటూ ఉండండి ఇది కల్పకల్పపు ఆట దీనిని చూస్తున్నారు కల్పక్రితము వలె ప్రతి ఒక్కరి పురుషార్థము నడుస్తూ ఉంది ఏం జరిగినా కల్పక్రితము కూడా ఇలాగే జరిగిందని మనం అంటాము తర్వాత ఖుషి కూడా ఉంటుంది శాంతి కూడా ఉంటుంది తండ్రి చెప్తున్నారు కర్మ చేస్తూ తండ్రిని స్మృతి చేయండి బుద్ధి యోగము అక్కడ జోడింపబడి ఉంటే చాలా కళ్యాణం అవుతుంది ఎవరు చేస్తారో వారే పొందుతారు బాగా చేస్తే బాగా పొందుకుంటారు మతము ప్రకారంగా అందరూ చెడే చేస్తూ వచ్చారు ఇప్పుడు శ్రీమతము లభిస్తూ ఉంది మంచి చేస్తే మంచే జరుగుతుంది ప్రతి ఒక్కరూ తమ కోసమే శ్రమ చేస్తారు ఎలా చేస్తారో అలా పొందుతారు మరి మనం ఎందుకు యోగము చేస్తూ సేవా చేస్తూ ఉండరాదు యోగము ద్వారా ఆయువు పెరుగుతుంది స్మృతి యాత్ర ద్వారా నిరోగులుగా అవ్వాలి కనుక మనం బాబా స్మృతిలో ఎందుకు ఉండరాదు ఇది యథార్థము కనుక మనం ఎందుకు ప్రయత్నించరాదు జ్ఞానమైతే చాలా సహజం చిన్న పిల్లలు కూడా అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించగలరు కానీ వారు యోగులు కాదు కదా తండ్రిని స్మృతి చేయమని గట్టిపరచాలి ఎవరైతే పదే పదే మర్చిపోతున్నామని అనుకుంటున్నారో వారు భలే చిత్రాలను పెట్టుకోవడం మంచిదే ఉదయం చిత్రాన్ని చూడగానే స్మృతి వచ్చేస్తుంది శివబాబా ద్వారా మనం విష్ణుపురిని వారసత్వంగా తీసుకుంటున్నాము ఈ త్రిమూర్తి చిత్రమే ముఖ్యమైనది దాని అర్థము మీరిప్పుడే తెలుసుకున్నారు ప్రపంచములో ఇలాంటి త్రిమూర్తి చిత్రము మరి ఎవ్వరి వద్ద లేదు ఇది చాలా సహజము మనం వ్రాసినా వ్రాయకపోయినా బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణు ద్వారా పాలన అని अंदर की तलिस अच्छा मीठे मीठे दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते नमस्ते ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ మాయామల యుద్ధములో ఎప్పుడు ఓడిపోరాదు దీనిపై గమనం ఉంచాలి కల్పక్రితపు స్మృతి ద్వారా మీ స్థితిని తారు చేసుకోవాలి సంతోషంగా శాంతిగా ఉండాలి తర్వాత పాయింట్ తమ మేలు కొరకు శ్రీమతమును అనుసరించాలి ఈ పాత ప్రపంచముతో సంబంధాన్ని తెంచేయాలి మాయా తుఫాన్ల నుండి రక్షించుకునేందుకు చిత్రాలను ఎదురుగా ఉంచుకొని తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి వరదానము నిర్బల ఆత్మలలో శక్తుల ఫోర్సును నింపే జ్ఞానదాత నుండి వరదాత భవ వివరణ వర్తమాన సమయంలో నిర్బల ఆత్మలకు అంత శక్తి లేదు వారికి అదనపు శక్తి కావాలి కనుక విశేష ఆత్మలైన మీరు స్వయములో విశేష శక్తిని నింపుకొని వారిని హైజంప్ చేయించాలి అందుకు జ్ఞానదాతతో పాటు శక్తుల వరదాతులుగా అవ్వండి రచయిత యొక్క ప్రభావము రచనపై పడుతుంది అందువలన వరదానులుగా అయి మీ రచనకు సర్వశక్తుల వరదానము ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు ఈ సేవ చాలా అవసరము స్లోగన్ సాక్షిగా ఉండి ప్రతి ఆటను చూస్తూ ఉంటే సురక్షితంగానూ ఉంటారు మజాగా కూడా ఉంటుంది చ ఓం శా